బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో అధికారికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీ హవానే కొనసాగించే అవకాశం ఉందని న్యూస్ 18 మెగా ఒపీనియన్ పోల్ సర్వే తెలిపింది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. బీజేపీలో 8 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని ఈ సర్వే విశ్లేషించింది. కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 2, ఇతర పార్టీలు 1 సీటు గెలుచుకునే అవకాశం ఉందని ఈ సర్వే వెల్లడించింది. బీఆర్ఎస్ పార్టీకి 27%, ఇండియా కూటమికి 34%, బీజేపీకి 28%, ఇతరులకు 11% ఓటింగ్ షేర్ రావచ్చని పేర్కొంది. గత లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 9, బీజేపీకి 4, కాంగ్రెస్కు 3, మజ్లిస్కి 1 సీటు గెలిచింది. ఇప్పుడు బీజేపీ సీట్లు రెండింతలు పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. కాంగ్రెస్ 3 సీట్లు పెంచుకుంటుందని, అదే సమయంలో బీఆర్ఎస్ తన 7 సీట్లను బీజేపీ కాంగ్రెస్లకు పోగొట్టుకుంటుందని ఈ సర్వే ఫలితాలు వెల్లడించాయి. కర్ణాటకలో 28 లోక్సభ స్థానాలుండగా బీజేపీ 25, ఇండియా కూటమి 3, అసోం 14 సీట్లకు 14 బీజేపీ, రాజస్థాన్లో 25 సీట్లకు 25 బీజేపీ, ఉత్తరాఖండ్లో 5 సీట్లకు 5 బీజేపీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని న్యూస్ 18 మెగా ఒపీనియన్ పోల్ సర్వే వెల్లడించింది. તેલંગાણાના આ મેગા પોલ છે. તેલંગાણામાં કયા એવા મુદ્દા સ્પર્શી રહ્યા છે, કયા મુદ્દા છે તમારા મતે, કયા મુદ્દા છે? તેલંગાણામાં ખાસ કરીને જે હાલ જ નવી બનેલી જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સરકાર અને રેવંત રેડ્ડીના મુખ્ય મંત્રી પદ હેઠળ જે અમે પોલ પ્રોમિસિસ કર્યા હતા, ચૂંટણી પ્રોમિસિસ કર્યા હતા, એ યુવાનોના રોજગારની વાત હોય, મહિલાઓને ન્યાયની વાત હોય, મહિલાઓના અકાઉન્ટમાં જે પૈસા ટ્રાન્સફર કરવાની વાત હોય, ખેડૂતોના મુદ્દાઓની વાત હોય, એ બધી જ ગેરંટીને ધ્યાનમાં લઈને જે મુદ્દાઓને એમને વોરંટી ગેરંટી જે પણ સરકારે ચૂંટણી પહેલા આપેલા વાયદા હતા એ પૂર્ણ કરવાનું કામ કર્યું છે. અને ચોક્કસપણે એ આજે આપ જે છો કો